ஏய் பிச்ச மொகனானா ஏய் பிச்ச போடா சரிகனி எலி பேப்பர் தீஸ்கரா வாட் யூ மீன் தட் ஹலோ నేను అడిగింది వైట్ పేపర్ కాదు చదువుకునే పేపర్ రాసుకొని చదువుకో రాసుకొని చదువుకో ఎల్లి న్యూస్ పేపర్ దే న్యూస్ పేపర్ అట్లా చెప్పు గలీజ్ ముఖం దానా తీసుకురా న్యూస్ పేపర్ రాబోయే ఎన్నికల్లో మా పార్టీలో జాయిన్ అవుతా అన్న రజనీకాంత్ గారు. ఏ పార్టీ అండి? బర్త్డే పార్టీ. ఈ వచ్చే సోమవారం నుంచి భారీగా తగ్గనున్న కార్ రేట్లు బైక్ రేట్లు. ఎక్కడండి? జాతరలో. జాతరలో. అది బొమ్మ కార్లు బొమ్మ బైక్లు. సోకుల కానీ తక్కువ లేదు. ఒక్కసారన్నా ఉందా? లేదు. పుష్పం ఏంది మొగుడికి ఎదురు సమాధానం చెప్తున్నావు నువ్వు? ఇగో కొత్త కొర్రను అనుకో, చెప్తున్నా నాకు సినిమా తీసుకెళ్ళు. ఏంటిది? నన్ను సినిమాకి తీసుకెళ్ళు. వచ్చిందమ్మా సినిమాకి తీసుకెళ్ళు. మిమ్మల్ని బయటకు తీసుకెళ్తే మొన్న ఫ్లైట్ లెక్కించినందుకే ఆస్ట్రేలియా ట్రిప్ కి రచ్చ చేశారు. అసలు మిమ్మల్ని బయట తీసుకెళ్ళా పరుగు పోతుంది. ఎక్కడ తీసుకెళ్ళాను మిమ్మల్ని? నన్ను మంచి సినిమా తీసుకెళ్ళు. తెలుగు సినిమా చెప్తున్నా నేను. తెలుగు సినిమా కాదు, హిందీ సినిమాకి వెళ్దాం. ఒక చెట్టంత మగాడు ఎత్తే అర్థం కాదు మీకు? పొద్దు పొద్దు నా జోక్ చెయ్యక అంకుల్, జోక్ చెయ్యక అంకుల్. అయ్యో సినిమా లేదండి. మరి చెప్తున్నాను, మూసుకొని పడుకో లోపలికి వెళ్ళి. మూసుకొని తీసుకొని అనుకో, చెంపలు రాలిపోతాయి. నువ్వే సినిమాకి వెళ్తావు? నేను హలో గ్రూప్ ప్రేమ కోసమే పోతా. నువ్వు హిందీ సినిమాకి వెళ్దాం బాబా. ఎందుకు? రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. సరే సినిమాకి వెళ్దానండి. అంకుల్ అంకుల్ నేను కూడా వస్తాను అంకుల్. జోక్ అన్నవారు ఇందాక అవసరం వెళ్ళు. మేము వెళ్ళండి. నేను వెళ్ళి తాళం వేసి పక్కింటికి వచ్చేస్తా. తాళం వేస్తావు, ఇంకేమైనా వేస్తావా? నుగమ్మ గారు? ఎవరు? నుగమ్మ గారు. నుగమ్మ గారు, హలో నుగమ్మ గారు. సినిమాకి వెళ్తున్నా, మా ఇల్లు కొంచెం చూసుకోండి. ఇంటికి ఇస్తూ ప్లీజ్, దయచేసి ఇల్లు మొత్తం చూసుకోండి. ఓకేనా? నేను చూసుకుంటానండి, నేను జాగ్రత్తగా చూసుకుంటానండి. ఓకే అండి, ఇల్లు చూసుకోండి. ఓకేనా? సరే ఒకసారి లోపలికి రండి. లోపలికి అవసరం లేదండి. ఓకేనా? రైట్, ఇల్లు చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమండి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ప్లీజ్. ఏంటండి? పది ఇరవై. పది ఇరవై అంటే అది కాదు కదా. పది ఇరవై. బ్లాక్ టికెట్ అమ్ముతుంది. ఓ బ్లాక్ టికెట్, బ్లాక్ డ్రెస్ వేసుకొని చెప్పే కోడి. ఇంకేం చెప్పలేదా పంచు? ఓ బ్లాక్ టికెట్లు, బ్లాక్ డ్రెస్ అమ్ముతారా? మీ డ్రెస్ కోడ్ ఇది? అదేం లేదు. నవ్వురే, టికెట్ కొనేది ఉంటే కొను, లేకపోతే దొబ్బైనాడు. ఏంటి ఏమన్నావు? నట్టుగాడా. భయ్యా చెప్పండి. ఒక నాలుగు బాల్కనీ. బాల్కనీ ఒకటే ఉంటది, నాలుగు ఉండవు. ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? కాదు, ఏమైంది? నవ్వుతుంది. నువ్వు థియేటర్ లోపల ఉన్నావు, బయట జోక్ వచ్చింది. నవ్వుతున్నా, జోక్ వచ్చింది. నవ్వుతున్నా. అది కాదు భయ్యా, బాల్కనీలో టికెట్లు ఉంటాయి, నాలుగు టికెట్లు అవి ఇచ్చాయి. బాల్కనీలో నాలుగు టికెట్లు ఉన్నావు, మొత్తం 40 టికెట్లు ఉంటాయి. ఈ జోక్లే చేస్తున్నాడు రా.
నాకే పని చేస్తావు నువ్వు. నీకేంటి, టికెట్ ఇచ్చావని అందరికి పంచాలి, మొత్తం 4 టికెట్లు మిగిలిన. నువ్వు దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడరా. మొగోడు అయితే లోపలికి రారా. మొగోడు టికెట్ ఇచ్చాయి. అరే సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా చూడదు వచ్చింది. పది ఇరవై అదే కూర్చో కూర్చో అదే సీటు. ఇగో మీరు కూర్చో, ఇక్కడ వచ్చింది. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే. పది ఇరవై ఏం చేస్తున్నావు అమ్మా? బ్లాక్ టికెట్లు అమ్ముకున్నా. నేను నమ్మను. ఎందుకు? నువ్వు వైట్ గా ఉండి బ్లాక్ లో టికెట్లు ఎలా అమ్ముతావు? అది అలా చెప్పు. స్క్రిప్ట్ ఆడి చెప్పిండు నాకు తెలియదు. బాగుంది, బాబు నాకు రెండు కార్నర్ సీట్లు కావాలి. అవునా? ఇది ఈ రెంచి స్క్రూ డ్రైవర్ తీసుకొని ఒక 6,000 కట్టు. దేనికి? కార్నర్ సీట్లు నాకు 1,000-3,000 అందుకు. నేను అడుగుతుంది సీట్లు కాదు, నాకు రెండు కార్నర్ టికెట్లు కావాలని అడుగుతున్నా. కార్నర్ సీట్లా? నీకెందుకు? అంటే నిన్న బాయ్ ఫ్రెండ్ తో సినిమాకి వచ్చాను, ఎవరికి కనిపించకూడదని. నువ్వు ఎక్కడ కూర్చున్నా ఎవరికి కనపడవు, నువ్వు ఎక్కడ కూర్చున్నా ఎవరికి కనపడవు. అయ్యో సరే కానీ నాకు రెండు టికెట్లు ఇవ్వు. ఇదిగో తీసుకో. మగేద వాళ్ళందరూ మీరే టికెట్కి వచ్చారు? మీరే టికెట్ ఉన్నారు? నేను మా ఇల్లు చూసుకోమని చెప్పే కదా. వచ్చేటప్పుడు చూసే వచ్చాను ఇల్లుని. సర్లే అండి, ఎంతసేపు నుంచుంటారు? ముందు కూర్చోండి మీరు. కూర్చోండి. ఏంటది టికెట్? అమ్మో నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అసలు. జోక్ చేసింది అది. బ్లాక్ టికెట్లు ఉన్నాయంట, మనకు అలుగురు ప్రేమ కోసం సినిమా టికెట్లు ఉంటే తీసుకుంటుండే. ముఖమేడుందిరా మొత్తం ముఖ్య కనబడుతుంది. ఏంటి ఫస్ట్ నైట్ అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు మీరు? అరే ఇప్పుడు ఏమైనా ఆ పూజ అది ఫస్ట్ నైట్ కాదు అదే. అరే అలా ఏం చెప్పిడు? అదే చేస్తున్నా నేను. ఏం చెప్పిన అలయ్య? అలయ్య నా చేతి ఇచ్చినప్పుడు ఏం చెప్పిండు? పూలలో పెట్టుకొని చూసుకున్నాడు, అందుకే పూలలో గుసేటు చూపిస్తున్నా దాని సినిమా. ఇది ఏడుందా? అవలేగానే మరి చేతిలో ఉంది కదా. ఎవడండి నా సీట్ నెంబర్ లేడు. సీట్గా ఉన్నాయి బయటకు వచ్చిన సీట్లని వల్ల కొడతాను. ఏం చేస్తున్నాను? నేను ప్రెసిడెంట్ ఖాళీ భయ్యా. సరే నేను కంపెనీ ఇస్తాలే. కంపెనీ ఇస్తావా? థ్యాంక్ యూ భయ్యా. నీ కంపెనీ నాకు ఇస్తావా? థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. నా కంపెనీ కాదు రా, నేను ఇట్లా ఖాళీ ఉంటే ఇట్లా మాట్లాడుకుందామని చెప్తున్నా. సరే కానీ సిగరెట్ ఉందా? ఎలా కనబడుతుంది? నువ్వు మా ఇంట వంట లేదు సార్. అరే మీ ఇంట్లో వంట లేకపోతే నేనేం చేయాలి రా? సిగరెట్ ఉందా లేదా? వచ్చినావు అసలు నువ్వు? గేట్లకేరి చెప్తాను సంగతి. అరే నువ్వే, నువ్వు ఎట్లా పోతావు? నేను చూస్తా. అదే గేట్లకి వెళ్ళిపోతారా భయ్? కర్మరా బాబు. ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ పెట్టినా అనుకో, ఉండదు రైట్ సైడ్ పోవాలి. ఒకసారి చూపిస్తారా? వై నాట్? ఏంటిదా? అది బాత్రూమ్ చూపిస్తాను. బాత్రూమా? ఏడు కాదు 9 కోతు 4 జరిచేపు. ఎక్కడ భయ్యా? ఎక్కడ?
అవినాష్ నువ్వు కొడుతున్నావా? మీరు సో నైస్ పర్సన్ అండి, స్వీట్ పర్సన్ మీరు. కాదన్నా అందులో తీసుకెందుకు కొట్టున్నావు? గీన కొడుతా అయిపోతున్నా, పబ్లిక్ డిస్టర్బెన్స్ వస్తాయి తమ్మి. ఏదైనా బాత్రూమ్ అంటావా? రైట్, కూర్చో. స్లిప్ లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. నేను నీకు అప్పుడే చెప్పినా, నువ్వు సినిమా తీసుకురామంటే గ్రౌండ్ తీసుకొచ్చిన ఆయన క్రికెట్ ఆడుతుండీడా? అరే నాకేం తెలుసు, అరే నాకేం తెలుసు. అదే అదే అవలేగలరా నీ అమ్మ? అదే అది ఉప్పల్ గ్రౌండ్ కాదురా, అది సినిమాలో యాడ్ రా, అది రాహుల్ ద్రవిడ్ యాడ్ అది. ఇప్పుడు కూసోపరి కూసోపరి. నీ అమ్మ ఏదనుకున్నా నేను? పక్కన ఫిగర్ అదిరిపోయింది, ఇలా అంటే నెంబర్ తీసుకొని చెక్ చేసుకోవాలి. సినిమా చూడండి, మామూలు ఉన్న సినిమా, అంటే చూడాలి సినిమా. ఇది చూస్తే ఏమున్నది అర్థమైంది? సూపర్ అన్న. ఏమండి మీకు విషయం చెప్పాలి? చెప్పండి. పర్లేదు, మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా? నాకు ఎప్పుడో తెలుసు అది. ఈ విషయం ముందే చెప్తా ఉన్నాను, కానీ మా ఫ్యామిలీ అసలు మన ఇద్దరం ఎంత బాగుంటారంటే మీ ఇద్దరు అసలు మన ఇద్దరం మన బ్యూటిఫుల్ కపుల్. నా మీద మీకు ఇంత ప్రేమ ఉందా? మీ బామ్మ పిల్లలు కొడుతుంటే నేనేదో అనుకున్నాను, అది నా మీద ప్రేమ? అది కాదు, రండి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి ఏదైనా చేసుకోండి మీ ఇష్టం. నువ్వు అలా సూటుపోటు మాటలతో ఆయన బాధ పెట్టకమ్మా, ఆయనలో ఒక శక్తి ఉంది, ఒక భక్తి ఉంది, ఒక ముక్తి ఉంది, అన్ని ఉన్నాయని ఒక రక్తి లేదు. శరం ఉంటే ఇంకోసారి చెప్తున్నా కదా, ప్రేమనా. ఇదే బెస్ట్ ప్లేస్. ఏం చేస్తున్నావు? టాయిలెట్ ఇక్కడ కాదు, వాష్రూమ్ కి వెళ్దా. వాష్రూమ్ కి వెళ్దా అన్నాడు. అంకుల్ది ముక్కు పెద్ద ఉందని చెప్తున్నా అంతే. ముక్కు ఆగరా. ఏ ఆగరా, అరే ఏంది రా? ఏం లేదు బయట. అంకుల్ది జీప్ ఓపెన్ ఉంది. ఎర్రి పుష్పం, నీ అబ్బా జిప్పు చూసి అంకుల్ది అంకుల్ది అంటే ఏమనుకుంటారు అందరు నీ అబ్బా? అది ఏం లేదు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. బా ఏముంది రా బాయ్, ఏంటో? జూబ్లీ హిల్స్ లో ఉంటా. అబ్బా మస్తు ఉన్నావు, కానీ ఏం పేరు? తన్మయ్. ఏమై? తన్మయ్. బా నీకోసం ఎంతమంది నన్ను అన్నొచ్చు తెలుసా? నాకు సినిమా నచ్చలే. నీకే నాకు సినిమా నచ్చలేదు. ఏ మీ లొల్లేంద్ర బాయ్ థియేటర్ మధ్యల ఒకసారి ట్రై చేయి. సినిమా నచ్చలేదు. అరే భయ్య కాదురా, దొడ వల్ల కొట్టినా. అరే నన్ను వల్ల కొట్టింది ఎప్పుడు? ఏంది కొండ ముచ్చుదాను ముక్కు? ఏమే నువ్వేంది నాకు అర్థం కాదు, అప్పని చూస్తున్నా. లేకపోతే చెట్టంత మగాన్ని ఇక్కడ పెట్టుకొని